వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి పల్లెకు పర్యటించేలా ఆయన పర్యటనను సిద్ధం చేశారు. అందుకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా రెడీ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, కేవలం ఈ పర్యటన అనేది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఈ 8 నెలల పరిపాలనకు సంబంధించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, తమ పాలనకు ప్రజలు సంతృప్తి చెందారా లేదంటే ఇంకా అసంతృప్తితోనే ఉన్నారా, ఇది నేరుగా ప్రతి పల్లె ప్రాంతానికి వెళ్ళి 1వ తేదీ నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తెలుసుకోవాలి అనేది ఈ పర్యటన యొక్క సారాంశం. దీనికి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, దీనికి ఒక రచ్చబండ అని పేరు పెట్టబోతున్నారు అని కూడా సమాచారం. అయితే ఇంకా అధికారికంగా పేరు అయితే ఖరారు కాలేదు. కాకపోతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదే పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు కంటిన్యూ చేస్తారా లేదంటే పేరు మారుస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పర్యటన వల్ల అధికారులకి ఒక టెన్షన్. ఎందుకు అంటే అధికారుల్లో టెన్షన్ మొదలవుతుంది అంటే దానికి కారణం ప్రజలకు అలాగే ప్రభుత్వానికి మధ్య ఉండే అధికారులు పాలనను సక్రమంగా ప్రజలకు అందించే సమయంలో, అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అలాగే ప్రభుత్వం అందించిన పథకాలు అవన్నీ నేరుగా ప్రజలకి, అంటే ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా అనుకూలంగా ప్రజలకు చేరుతున్నాయా లేదంటే మధ్యలో ఏమన్నా ఇబ్బందులు పెట్టి ఆ పథకాలు ప్రజలకు అందకుండా అధికారులు అజాగ్రత్తతో ఉన్నారా అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పల్లె టూర్ అనేది కొనసాగబోతుంది. ఒకవేళ ఎక్కడైనా ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసినా, ఏ పథకమైనా అర్హులకి అందలేదు అని నిర్ధారించినా వెంటనే వితిన్ సెకండ్స్లో ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెంటనే యాక్షన్ తీసుకునేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని పక్కా ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ ప్రచారం ఏదైతే, ఈ టూర్ ఏదైతే ఉందో, ఈ పర్యటన ఏదైతే ఉందో, ఈ పర్యటన జరుగుతుంది అనేది కన్ఫామ్, కానీ ఏ రోజు ఎక్కడ ఏ పల్లెకు జగన్మోహన్ రెడ్డి గారు వెళతారు అనేది కేవలం కొద్ది గంటల ముందే తెలిసే అవకాశం ఉంది. కానీ ముందుగా ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయకూడదు అని కూడా కొంతమంది కీలక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కింది స్థాయి అధికారుల పనితీరు తెలుసుకోవాలి అంటే గ్రామ స్థాయి కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, అక్కడ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే సడన్గా అక్కడికి వెళ్ళి అక్కడ గ్రామ స్థాయిలో అక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ నేరుగా తెలుసుకుంటేనే అక్కడ అధికారులు ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తున్నారనేది కూడా జగన్ గారికి ఒక కరెక్ట్ సమాచారం అందుతుంది. కాబట్టి ముందుగా ఎలాంటి వివరణలు ఇవ్వట్లేదు, ఎలాంటి షెడ్యూల్ ఖరారు చేయట్లేదు. సో సడన్గా ఎంట్రీ ఇస్తారు, ఒకవేళ అక్కడ ఏమన్నా తప్పు జరిగినట్టు తెలిసినా, ప్రజల నుంచి సరైన ఫీడ్బ్యాక్ రాలేకపోయినా, అసంతృప్తితో పబ్లిక్ ఉన్నా సరే వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారుల మీద వేటు వేయడానికైతే సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతోనే అధికారుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ వాతావరణం జగన్ గారి పర్యటన పూర్తి అయ్యే వరకు ప్రతి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులు అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా అవినీతి జరిగినా ఇంకా లంచాధికారులు, ఎందుకంటే లంచాలు తీసుకోకుండా అవినీతి పాలన జరగకుండా ఉండేందుకు చాలా చర్యలు చేపట్టారు, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు, అయినా ఎక్కడ పడితే అక్కడ అధికారులు మాత్రం బల్ల కింద చేతులు పెట్టడం మానడం లేదు అనేది ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రాంతాల నుంచి నేరుగా అందిన సమాచారాలు ఉన్నాయి. సో అవన్నిటి మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగిపోతున్నారు. ఒకవేళ ఎంతమంది ఈ పర్యటనలో ఎంతమంది అధికారులు బుక్ అవుతారు, ఈ పర్యటన తర్వాత అయినా ఒక సక్రమమైన పాలన సాగించేందుకు అధికారులు సహకరిస్తారా ప్రభుత్వానికి, లేదా ఇప్పటివరకైనా ఏమన్నా తప్పులు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకునేందుకు కూడా ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో అందరూ చేయాల్సినన్ని చేస్తారా లేదంటే అలాగే పెండింగ్లో పెడతారా? ఎందుకంటే ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గాలి. ఎప్పుడైతే స్పందన కార్యక్రమానికి వచ్చి తమకు అన్యాయం జరిగింది అని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారో, స్పందన కార్యక్రమం దగ్గర వరకు వాళ్ళు వచ్చారు అంటే అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఆ ఫిర్యాదులు తగ్గినప్పుడే అధికారులు సక్రమంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని వేల లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి, అవన్నీ తగ్గినప్పుడు ఖచ్చితంగా పాలన సక్రమంగా ప్రజలకి అందుతుంది, పథకాలు అందుతున్నాయి, పరిపాలన సక్రమంగా జరుగుతుంది, అధికారులు కూడా నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తారు అని మనం అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ
పల్లెటూరులో ఎంతమంది అధికారులకు సంబంధించిన నిజాలు నిగ్గుదేలతే పరిపాలన సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుంది జగన్ గారికి అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.